Praise the Lord. Rabbi today, Professor Kaila Daniel. Samsarav Gardi Vaira Bhakti. Nadi Mahabhakti. Antuna Mudikonda Seva Prasad Garu. Samsarav Gardi Vaira Bhakti. Nadi Mahabhakti. Ane Mudikonda Seva Prasad Garu Antunaru. Vaira Anaga Shetratam. అనర్థం ప్రపంచ నలుదిక్కుల దైవాన్ని గుర్చి చెప్పబడుతూ ఉంది. ఇస్లాం దేశాల్లో యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే బైబిల్లో ఏముంది అని వారు బైబిల్ చదివి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇంజిల్ చదువుతారు. బౌద్ధంలో ఏముంది, ఇస్లాంలో ఏముంది, యోధా మతంలో ఏముంది, క్రైస్తవ్యంలో ఏముంది, యూదాలో ఏముంది, హిందూ మతంలో ఏముంది అనేది తెలుసుకోవాలనే ఆసక్తితో ఇతర మత గ్రంథాలను చదవడం పరిపాటి. వాస్తవానికి బైబిల్లోని మొదటి భాగాన్ని బెరీత్ అని క్రైస్తవులు, తనక్ అని యూదులు అంటుంటారు. దాని పేరు ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కోవెనెంట్ అని పిలుస్తూ ఉంటారు. క్రైస్తవులకైతే ఓల్డ్ టెస్టమెంట్లో 39 పుస్తకాలు ఉంటాయి. వాస్తవానికి ఆ 39 పుస్తకాలతో క్రైస్తవులకి ఏ విధమైన సంబంధం ఉండదు. కానీ బైబిల్ యొక్క చరిత్రను తెలుసుకోవటం కోసం వాటిని చదువుతూ ఉంటారు. యూదుల యొక్క మత గ్రంథంలో అయితే 24 పుస్తకాలే ఉంటాయి, 24 ఉంటాయి. అయితే క్రైస్తవుల ఈ ఓల్డ్ టెస్టమెంట్లో 39 ఎందుకు ఉంటాయి అని అడిగితే త్వరా యూదులకు ఒకటే, కానీ క్రైస్తవ పుస్తకంలో బెరీత్లో అయితే 39 పుస్తకాల్లో మొదటిది 5 పుస్తకాలు, ప్యాంటిటివ్ అంటాం కదా, 5 తోరా పంచగ్రంథాలు. అలాగే బాబా బఖ్రాలు 7 పుస్తకాలు వస్తాయి. యూదులకైతే ఒకే పుస్తకం, కానీ క్రైస్తవులకైతే 7 పుస్తకాలు. అలాగా 39 వచ్చినాయి, యూదులకైతే 24 పుస్తకాలే ఉంటాయి. అయితే న్యూ టెస్టమెంట్, న్యూ కోవెనెంట్ అని పిలువబడుతున్న కొత్త నిబంధన గ్రంథము, ఇది మాత్రం క్రైస్తవులకు సంబంధించిన గ్రంథం. ఇది ఇందులో 4 సువార్తలు ఉంటాయి, 4 సువార్తలు. ఈ సువార్తల్ని గ్రీకు భాషలో గాస్పెల్స్ అంటారు, ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటారు. అయితే గ్రీక్లో మాత్రం గాస్పెల్స్ అని పిలుస్తారు. ఈ 4 మాత్రమే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని తెలియపరిచే పుస్తకాలు అన్నమాట. అయితే ప్రోక్సియస్ అపోస్టులోస్ అనేది అపోస్తులు గురించిన పరిచర్య, అవి రాయబడుతూ ఉంటుంది. గ్రీకులో ప్రోక్సియస్ అపోస్టులోస్ అంటారు, లాటిన్లో అయితే యాక్ట్ అపోస్టులో రోయ్ అంటారు, అపోస్టులో రోయ్, యాక్ట్ అపోస్టులో రోయ్ అంటారు లాటిన్లో. అయితే ఈ దీన్ని సామాన్యంగా యాక్ట్స్ అంటారు, అంటే అపోస్తల కార్యములు అంటారు. ఇది క్రైస్తవ ఆదిమ సంఘ చరిత్రను తెలియజేసే పుస్తకం ఇది. తర్వాత పత్రికలు, పత్రికల్లో యేసు రక్షకుడు, విమోచకుడు, ప్రభువు, దైవకుమారుడు, దేవుడు అని తెలియజేస్తూ ఉంటాయన్నమాట. తర్వాత పుస్తకం అపోకాలిప్సిస్. అపోకాలిప్సిస్ అంటే బహిర్గతం, బయలుపరచడం, తెర తొలగించబడటం, ప్రత్యక్షత, దర్శనం అనే అర్థాలు వస్తుంది. యుగాంతంలో జరగబోయే సంఘటనల గురించి యోహాను, అపోస్తలుడైన యోహాన్ గారికి తెలియపరిచిన కాలజ్ఞానం అంటారు దీన్ని. కాలజ్ఞానం మనకి కనిపిస్తుంది. ఇది బైబిల్ యొక్క వివరణ. అయితే యేసు ప్రభు యొక్క పరిశుద్ధ
జీవితాన్ని బట్టి పవిత్రమైన జీవితాన్ని బట్టి ఆయన చేసిన మహిమలను బట్టి ఆయన బోధించిన నీతి సూత్రాలను బట్టి యేసు దేవుడని నమ్మక తప్పదు తప్పదండి ఆయన క్యారెక్టర్ ఆయన బోధ ఆయన జీవిత విధానం ఇవన్నీ కూడా ఈయన దేవుడే అని తెలియజేస్తాయి అయితే ఈ మధ్య హైందవులైన వారు కొంతమంది క్రైస్తవ్యాన్ని విమర్శించడం దూషించడం జరుగుతూ ఉంది అందుచేత అసలు హిందూ గ్రంథాల్లో ఏముంది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో సాంశివరావు గారు వడ్డే నవీన్ గారు హ్యానీ జాన్సన్ టిఎస్ కుమార్ గారు కిరణ్ పాల్ కృపారావు గారు ఇలాగ కొంతమంది హిందూ మతం నుంచి కన్వర్ట్ అయిన వారు నేను కూడా హిందూ మతం నుంచి నేను వచ్చిన వాడిని నేను అయితే వీళ్ళు వీళ్ళందరూ కూడా ఆసక్తితో అంటే జిజ్ఞాసతో అన్నాడు కదా హిందూ గ్రంథాలను చదవడం ప్రారంభించారు వీళ్ళందరూ ఎప్పుడు హిందువులైన వారు క్రైస్తవ మత గ్రంథాన్ని బైబిల్ని తిరస్కరించడం వలన విమర్శించడం వలన వీళ్ళు హిందూ గ్రంథాలు ఏముందో తెలుసుకోవాలి అన్న అత్యాసక్తితో ఆసక్తితో చదవటం ప్రారంభించారు అప్పుడు కానీ హిందూ భగవంతుల యొక్క భాగవతం అసలు స్వరూపం బయటపడింది క్రైస్తవ పాస్టర్స్ చేసింది ఒక గొప్ప మహా అన్వేషణ అని చెప్పాలి మహా గొప్ప అన్వేషణ లేకపోతే హిందూ మతంలో ఏముందో ఎవరికీ తెలియదు హిందూ మతంలో ఉన్నవాళ్ళు హిందువులలో గాను క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు గాను ఇస్లాంలో ఉన్నవాళ్ళు ఇస్లాం గాను అలా ఉండిపోతారు కానీ హిందూ మత గ్రంథాల్లోకి వెళ్ళి చదివితే అందులో వాస్తవం ఏముంది అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది అలా తెలిసిపోయింది అందుకనే ఈ క్రిస్టియన్ పాస్టర్స్ చేసింది ఒక మహా అన్వేషణ ద గ్రేట్ రీసెర్చ్ అది అప్పుడు పశువులను ఆరాధించే వారి మనస్తత్వం ఎంత మూర్ఖత్వంతో కూడిందో అప్పుడు అర్థమయ్యిందనమాట అందుకనే వాటి యొక్క నిజస్వరూపం అప్పుడే బయటపడిపోయింది హిందూ గ్రంథాలను వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో క్రైస్తవ పాస్టర్స్ హిందూ గ్రంథాలను చదవలేదు కానీ చదవగా అసత్యం బయటపడింది ఏంటి అసత్యం అంటే వాస్తవాలు తెలుసుకోవాలి మనం హిందూ భగవంతులు కామతప్తులై ఒకరి భార్యలను ఒకరు మరి ఒకరు వశపరుచుకోవటం అత్యాచారాలు చేయటం వలన వారి యొక్క భర్తలు వారిని శపించడం జరిగింది మొదలైన అశ్లీల చిత్రాలతో కూడిన కవర్ పేజెస్తో కూడిన హిందూ గ్రంథాలు మనకి పుస్తకశాలల్లో దొరుకుతాయి హిందూ గ్రంథం ఏదైనా సరే అందులో అశ్లీల కవర్ పేజెస్ లోపల ఆర్ట్ పేపర్తో పేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట అవి బుక్ స్టాల్స్లో మనకి దర్శనమిస్తూ ఉంటాయి హిందూ భగవంతులు హిందూ భగవంతుల యొక్క రహస్య జీవితాలు ముదిగొండ శివప్రసాద్ గారు డాక్టర్ భాస్కర్ రాజు గారు కరుణాకరు కాటర్వల్లి సుగుణ అంటారు కదా కాటర్వల్లి వీరి వలన ఈ ఎక్స్పోజ్ అయ్యి ఒకేసారి విస్ఫోటం చెందింది వీరందరూ క్రైస్తవుల మీద దాడి చేయటం వలన మాటల దాడి వల్ల ఈ గ్రంథాలన్నీ కూడా స్టడీ చేసి బయటకు వచ్చేస్తే ఈ విషయాలన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయి హిందూ గ్రంథాల్లో ఉన్న చెడు ఆ యొక్క లైంగిక జీవితాలు ఆ సెక్స్ సంబంధించిన బహు దౌర్భాగ్యపు పనులు ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్స్పోజ్ అయిపోయి
విస్ఫోటం చెందాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఏమనుకున్నారంటే, ఓర్ని వీళ్ళేం భగవంతులరా అని హిందువులందరూ అనుకుంటున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. మతం ఖాళీ అయిపోవటం చూసి సహించలేక ఓర్వలేక క్రైస్తవులను కట్టడి చేస్తున్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు, క్రైస్తవ చర్చిలపై దాడులు చేస్తున్నారు. ఉదిగొండ గారు, మీరే విధంగా జిజ్ఞాసతో బైబిల్ని చదివారో మీకంటే 1000 రెట్లు జిజ్ఞాసతో మీ వ్యభిచార గ్రంథాలను పాస్టర్స్ చదువుతున్నారు. వారిపై మీకున్న శత్రుత్వము, వారిపై మీకు శత్రుత్వము ఉన్నట్లుగా మీ ముఖ కదలికలను బట్టి, మాటల యొక్క తీరును బట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే పోలీస్ ఇంటెలిజెన్సీ విభాగంలో 16 సంవత్సరాలు నేను పనిచేశాను, దాన్ని బట్టి మీకు ముఖ కదలికలు, మీరు మాట్లాడే ఆ భావం, దాని యొక్క తీరును బట్టి నేను మీరు క్రైస్తవ శత్రువు అని నాకు అర్థమైపోయింది. కనుక నీవు దైవ వ్యతిరేకివి, సైతాన్ యొక్క సంబంధివి అని నాకు అర్థమయ్యింది. ఇంకొక విషయం చెప్పనా ముదిగొండ గారు, నీవు 420 చీటర్, గవర్నమెంట్ను ఏ విధంగా మోసగించావో రేపు చెప్తాను నేను. నువ్వు ఎంత చీటర్వో, గవర్నమెంట్ని ఎన్ని విధాలుగా నువ్వు మోసగించావో ఆ విషయాలు రేపు చెప్తాను నేను, చూస్తూ ఉండండి. ప్రైజ్ ద లార్డ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, కొలీగ్స్కి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ ఛానల్ని పరిచయం చేయండి. మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.